నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటుకుమార్గా మన ముందున్నారు సార్ నమస్తే సార్ సార్ ఈ కవిత ఇష్యూ ఆ లిక్కర్ స్కామ్ అనేది ఒక కొలికి వచ్చేటట్టయితే లేదు ఈరోజు కూడా బెయిల్ కోసం అప్లై చేశారు బట్ బెయిల్ అప్లై చేసే ముందు ఆమె ఒక పెట్టిన ఎలా పెట్టారంటే వాళ్ళ కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి సో నాకు బెయిల్ కావాలి అన్నట్టుగా అడుగుతున్నారు దానికి బెయిల్ ఇస్తారంటారు అలాగట్లుగా ఒకటే అండి అప్పుడు అమ్మ అక్కడ ఆమె రైటు వాళ్ళ అబ్బాయికి ఉందంటే ఇవ్వకూడదు మళ్ళీ చూసాను ఈడీగా వాళ్ళు కౌంటర్ ఏమైనా వేశారంటే వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లడేం కాదు ఆల్రెడీ మెచ్యూరిటీ ఆమె ఆల్రెడీ హై ప్రొఫైల్ కేసు ఆల్రెడీ ఈజ్ పొలిటికల్ లీడర్ ఆమెను బయటకు వచ్చినందుకే ఆటోమేటిక్గా రామచంద్ర పిల్ల ఎవరో ఎంత ఒక ఒక ఆయన అప్పుడు ఆల్రెడీ అప్పులోగా మారి ఆ స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్కి ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ ఏమైనా అంటే అన్ని కవిత గారికి ఇచ్చారు తర్వాత వచ్చి మళ్ళీ వెంటనే ఆమె సాక్షిని ప్రభావితం చేస్తే మళ్ళీ ఆయన మళ్ళీ అంటే ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు లేదా లేదు ఆ స్టేట్మెంట్ రాంగ్ అని పిటిషన్ వేసాడు కనుక బయటికి వెళ్తే ఆమె సాక్షిని ప్రభావితం చేస్తుంది ఇది ఐ ప్రొఫైల్ కేస్ ఆల్రెడీ ఈజ్ అ పొలిటికల్ లీడర్ కనుక ఆమె ఆడపిల్లని మనం చూసుకున్న ఆమె అన్నింటిలో ఆధారాలు ఉన్నాయి ఆధారాలు అన్ని సాక్ష్యాధారాలతో తమ ముందు పెడుతున్నాము ఇదిగో ఈ యొక్క లింక్ ఉంది ఈ లింక్ ఉంది ఈ లింక్ ఉంది పదనాలు అప్రూవల్ చేశారు పదనాలు అప్రూవల్గా మారి నుంచి పలానా దగ్గరికి ఇచ్చాము పలానా దగ్గరికి ఇచ్చామని వాళ్ళకున్న ఆధారాలు బట్టి వాళ్ళు కౌంటర్ చేశారు సాక్ష్యాధారాలు కోర్టు వారికి చూపించారు వాళ్ళు వచ్చి నేను ఆ నాకు ఏం తెలియదు ఎవరో చెప్పిన మాటలు విని నా చేస్తున్నారు అని అంటారు ఆల్రెడీ పదమూడు కోట్లు పదమూడు ఫోన్లు ధ్వంసం చేశారు సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేశారు కనుక ఏమో బయటకు వచ్చిందంటే మొత్తం ఉన్నవన్నీ తారుమారు చేసేస్తుంది కనుక మా సాక్షులు భయపడతారు కనుక ఆమె కోర్టులోనే జైల్లోనే ఉండాలి దయచేసి ఆమె ఇది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు అనేది ఈడీ వాదన ఇప్పుడు దాకా ఆమె నాలుగు సార్లుకి ఆ బెయిల్ అప్లై వేసుకుందైనా సరే బెయిల్ నిరాకరించారు జడ్జి గారు అయితే ఇలా ఎందుకు ఎన్నిసార్లు నిరాకరిస్తూ ఉంటారు అయితే ఎన్నిసార్లు వేసుకునే రైట్ ఉంది మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే రైట్ హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్ ఉంది సుప్రీంకోర్టు అయితే చాలా క్లియర్ ఆరు వారాల రేపు ఈ కేసుని అన్ని ఛార్జ్షీట్ అన్ని ఫైల్ చేసి వాళ్ళు బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అని అడిగారు అన్ని పూర్తి చేయండి అని అడిగారు కానీ అది కోర్టు డిసిషన్ ఆధారపడినది వాళ్ళు ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎంత ఒక్క కావాలంటాడు ఏంటి ఎక్కడ ఏ ఇబ్బంది ఉంది ఏంటనేది వాళ్ళు ఉంటుంది ఇదంతా సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి కోర్టు వారు జడ్జి గారు ఈడీ వాదన విని ఓకే చేసి ఉండవచ్చు కొంతమంది అప్రూవల్గా మారడానికి కూడా కారణం ఈమెకి శాపంగా మారచ్చు అంటే ఇప్పటిదాకా ఎటువంటి ఆధారాలు దొరకకుండా ఇప్పటిదాకా మరి డిమాండ్లో ఉంది మరి దాని మీదేమంటుంది ఎటువంటి ఆధారాలు లేవు కదా ఏమండి ఆధారాలు లేకుండా ఏమీ లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా నన్ను అరెస్ట్ చేస్తారా అరెస్ట్ కవిత గారే అంటున్నారు నో అరెస్ట్ చేసేటప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారాలతో కొంచెం ఎక్కడ ఏంటి ఎక్కడ లింక్ ఉంది ఏంటి ఎలా ఈవిని ఎందుకు అరెస్ట్ చేశారని రిమాండ్ రిపోర్ట్లో చూపించాలి నాకు తెలిసిన అవగాహనతో చెప్తున్నా లైట్గా తెలిసి నాకు చదువుకున్నా చదువుకున్న రాదు అంటే మళ్ళీ ఏం చెప్తుందంటే రిమైండ్ రిపోర్ట్లో చూపించాలి ఏంటి ఈ సెక్షన్లకు ఏం వర్తిస్తుంది ఈ సెక్షన్లకు ఏంటి ఈమెను ఎందుకు అరెస్ట్ చేశారు ఏ రూట్లో అరెస్ట్ చేశారు ఏ రూపాన్ని అరెస్ట్ చేశారు ఆమె మొత్తం టోటల్గా మీరు ఏ రూపాన్ని ఆమె జైలు పంపి రిమైండ్ అడుగుతున్నారు అని అంటే రిమైండ్ రిపోర్ట్లో పెట్టాలి రిమైండ్ రిపోర్ట్లో పెడితే అది నిజమని జడ్జి గారు నమ్మాలి నమ్మిన తర్వాత రిమాండ్ పడతారు లేకపోతే రిమైండ్ ఆ సెక్షన్ దీంట్లో వర్తించదు అంటే ఒప్పుకోరు ఆయన ఈ సెక్షన్లోకి ఇది వర్తించదంటే ఒప్పుకోరు మళ్ళీ మొత్తం టోటల్గా రిమైండ్ రిపోర్ట్ మార్చమంటారు మళ్ళీ ఇవన్నీ మార్చమని బేలిస్తారు ఎన్ని చాలా సో మనీ ప్రాబ్లమ్స్ అంతే తప్ప న్యాయస్థానం అంతా పక్క మీరు ఏమి తప్పు చేయ తప్పు చేయలేదు తప్పు చేసామని చెప్తారండి తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు మీలా నేను చాలా నిజాయితీ పరుణ్నని చెప్తారు అవతర వాళ్ళంటే లేదు తప్పు చేశారని చెప్తారు నిజ నిజాలు ఎప్పుడు తేలితే ట్రైల్లో తేలితే అందాక బెయిల్ కావాలి తాత్కాలిక బెయిల్ కావాలి అంటే ఈజ్ అ పొలిటికల్ లీడర్గా ఆమెకి సాక్ష్యాలు ప్రభావితం చేస్తుంది అనేది ఒకటి అసలు బెయిల్ అంటే ఇస్తే కేజీవాల్ గారికి ఇస్తారు ఒకవేళ ఇస్తే సార్ ఇద్దరున్నారు కుంభకోణంలో నో 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 అంటే ఈజ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సీఎం అంటే మొత్తం ఏడు రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాల్లో ఆయన కీలక పాత్ర పోషించి ప్రతిపక్ష పాత్రలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రతిపక్ష పాత్రలో రాజకీయంగా ఆయన అధికార వాళ్ళు తొక్కుతున్నారు కాబట్టి దానికి తాత్కాలికంగా నేను ఎక్కడికి వెళ్ళను ఎవరితో మాట్లాడను ఈ కేసుల కోసం మాట్లాడను దయచేసి నాకు మధ్యంతర బేలు ఇవ్వండి అని అడిగితే మాత్రం ఆ అవకాశం ఆయనకుంది కవిత గారికి లేదు కవిత గారు రాష్ట్ర అధ్యక్షురాలు కాదు ఆమె కేసీఆర్ గారు ఉన్నారు ఆ పార్టీకి కేటీఆర్ గారు ఉన్నారు రావు గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు అందరు తర్వాత ఆమె కనుక ఆమె పార్టీ కీలకం ఏం కాదు సార్ ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు మూడు వారాలు కావాల్సి వస్తున్నాయి ఇంతవటికి కవిత అరెస్ట్ మీద కేసీఆర్ గారు ఒక్క మాటగా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అంటారు కూతురు తప్పు చేసిందని తెలిసేమో మాట్లాడితే ఆయన వాల్యూ పడిపోద్ది తెలియదు సార్ అన్న అన్నకు తెలిసినా కూడా అన్న గారు వెళ్ళాలి కదా ఇవన్నీ తెలుసు అందరికీ తెలియని ఏమి ఉంటాయి ఎప్పుడు తప్పులు చేశారా ఒప్పులు చేశారా పక్కన పెడితే మీ అహంకారం అనేది మిమ్మల్ని దెబ్బతీసింది ఫస్ట్ రెండోది కవిత గారు ఒక మాట అన్నారు బిఏ టీఆర్ఎస్ కాదు మనం ఈరోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి మనం రా దేశం అంతా తిరగాలి నెక్స్ట్ నుంచి మనం పరిగెట్టాలి ఇక ఢిల్లీలోనే తిరగాలి అన్నారు ఢిల్లీలోనంటే ఆమె వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అమ్మో మన జాగృతి నుంచి వెళ్ళాలేమో అందరూ అనుకున్నారు ఢిల్లీలో ఏముంటుంది సిఆర్జేల్లో అనుకోలేదు జనాలు ఏమి ఢిల్లీలో ఉన్నారనుకోలేదు వాళ్ళు అన్నారు ఇంకా ఢిల్లీ తిరగాలి మనం మొత్తం అన్ని దేశాలు బీఆర్ఎస్ భారత జా భారత జాతీయ పార్టీ అయిపోయింది అందుకే రాష్ట్ర సమితి అయిపోయింది కాబట్టి మనం అంత తిరగాలి మన జాగృతి మొత్తం అంత జాగృతి జాగృతి మొత్తం టోటల్గా అంతా మనం పెట్టాలి ఢిల్లీలోనే ఉండాలి ఇంకా మనం అంతా అందరూ ఓ ఇంకా అంతా అక్క అక్కడే ఉంటుంది మేము కూడా అక్కడే ఉండాలి వీళ్ళు ఎలా తీసుకెళ్ళి వాళ్ళు లోన్ ఆమె లోన్ ఉంటుంది బయట ఉంటారు అనుకోలేదు కనుక ఆమె అన్నది అంటే భారత రాష్ట్రీయ సమితిని భారతంలో ప్రధాని మంత్రిగా కేసీఆర్ గారు అవుతారు భారత ప్రధానిగా సీఎంగా అన్నీ అవుతాడు డిప్యూటీ సీఎంఓ లేకపోతే సెంట్రల్ మినిస్టర్ కూతురు అవుతుంది అక్కడ ఇంకో సెంట్రల్ మినిస్టర్ హరీష్ గారు అవుతారు ఇంకో సెంట్రల్ మినిస్టర్ మొత్తం లెక్కే చేసుకున్నారు అంటే నరేంద్ర మోడీ గారు చాకచర్చుందరూ నా రాహుల్ గాంధీ గారు తట్టుకోలేకపోతున్నారు గాంధీ గారు ఫ్యామిలీ నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్న రాహుల్ గాంధీ గారు మచ్చలేని నాయకుడు యువతలో యువతరానికి ఒక మంచి ఆదర్శం ఉన్న వ్యక్తి ఆయనే మోడీ గారి ఎత్తులకి పై ఎత్తులకి కిందన పైన కనబడుతుంది ఆయనకి ఒకటి మమతా బెనర్జీ మమతా బెనర్జీ అంటేనే ఫైర్ బ్రాండ్ సిపిఎం ముప్పై ఐదు సంవత్సరాలు పాలించే సిపిఎంకి ఒక్క సీటు రాకుండా డిపాజిట్లు గల్లంత చేసినా ఆమెకే పైన కింద కనబడుతుంది చుక్కలు కనబడుతున్నాయి అక్కడి నుంచి డిఎంకే జయలలిత గారు ఒక్క డిఎంకేని ఇప్పుడు దాకా ఏం చేయలేకపోయారు కర్ణాటక డీకే శివకుమార్ డబల్ సోట్ రని ఉంటుంది సిద్ధరామయ్య గారు వాళ్ళకు కూడా చుక్కలు చూపిస్తుంది టెన్షన్ వస్తుంది ఆయన మోడీ తప్పక ఆయన వేసిన కిందకి ఎత్తురు పైన ఎత్తురికి అలాగా ఎక్కడికి ఎక్కడ కూడా ఎవ్వరు ఎవ్వరు కూడా ఆయన తట్టుకోవడం అనేది మామూలు ఇష్యూ కాదు బీహార్లో ఆయన వేసిన ఎత్తురికి లాలూ ప్రసాద్ కాదు అసలు అన్నిటికీ మొత్తం టోటల్ చాణిక్యుడు డైరింగ్ అండ్ డ్యాసింగ్ అలాంటి వ్యక్తి ఒక రెండు రోజులు కోమాలు ఉండిపోయాడు నాకు ఏంటిది ఇది అసలు ఇదేంటి నితీష్ నా పెద్దన్న నా తమ్ముడు అనుకుంటే సడన్గా రాత్రి రాత్రి కోవిడ్గా వచ్చి ఇండియా కూటమిని నాశనం చేసిపోయాడని అంటే ఒక మనిషిని తీసుకొచ్చి నమ్మకంతో ఇండియన్ కూటమిలో పెట్టి లాస్ట్ మినిట్స్ అండ్ టూ మంత్స్ ఎలక్షన్స్ ఉన్నాయనుగా తప్పని తీసుకొచ్చి జంప్ చేయించాడు ఇది ప్లాన్డ్ ప్లాన్ ఇజ్ మోడీ గారు అమిత్ షా గారు ఆయన ఆల్ మనిసే ఆల్ మనిషే కానీ నమ్మారు వీళ్ళు నమ్మి మోసిపోయారు ఇలా ఇవన్నీని ఒకటి కాదు బాల్ బాలకరే గారు బాలాకరే గారు అంటే హిందుత్వం బాల్ ధాకరే గారు అంటే మహారాష్ట్ర మహారాష్ట్రకి యోధుడు అలాంటిది అలా కొడుకుని సీఎం పదవిని దింపేసి ఆ మొత్తం టోటల్గా ఆ బాణం గుర్తు ఇన్ని సంవత్సరాల జరుగుతున్న గుర్తుకి ఒక దాంట్లో ఉన్న సాధారణ కార్యకర్తకి అంటగట్టి సీఎం చేశారు మరాఠీ యోధుడు పేరు ఉంది మరాఠీ యోధుడు ఆయనకి తిరుగు తిరుగులేదు మరాఠీలో తిరుగులేదు అలాంటి యోధుడిని పార్టీ మొత్తం ఎన్సీపీ పార్టీ అన్ని సంవత్సరాలు ఎన్సీపీ పార్టీని విలీనం చేయించి ఆయన డిప్యూటీ సీఎం చేసేసి ఆ పార్టీ లాగేసుకున్నారు ఆఖరికి వేరే పార్టీ పెట్టుకునే పరిస్థితికి వచ్చాడు ఆయన నా గుర్తిది అని నా ఇది అని చేసుకునే పరిస్థితికి వచ్చాడు అంటే ఇంట్లో కూడా గొడవలు పెట్టి అది బయట లాగేశారు మహారాష్ట్రలో చీరికైపోయింది మహారాష్ట్ర ఎన్సీపీ ఆలదే బాలకరే జనసేన ఆలదే అన్నీ ఆలవే వీళ్ళు ఇప్పుడు కొత్తగా మళ్ళా రో వచ్చారు మళ్ళీ మొదలు పెట్టుకోవాలి రాజకీయం మొదలు పెట్టుకోవాలి వీళ్ళని నమ్ముతారా నమ్మరా అనేది మరాఠీ జనాలు ఇష్యూ ఇష్యూ అంటే నేను డిఫరెంట్ చెప్తున్నాను హిమత్ శర్మ ఆయన్ని కాంగ్రెస్ యోధుడైనా అలాంటిది ఆయన్ని సడన్గా తీసుకొచ్చి ఆయన సీఎం చేశాడు ఓకే ఫస్ట్ నుంచి పిఎస్ అంగమా గారు ఎన్సీపీలో ఉన్నారు ఎన్సీపీలో ఉన్న పిఎస్ సంగమా గారికి అన్యాయమే జరిగింది శరత్ పవార్ గారు ఇప్పుడైతే ఎలాగ అన్యాయం పడ్డాడో ఆయన్ని అలాగే అన్యాయం చేశాడు వెంటనే బీజేపీ సపోర్ట్ చేసింది వాళ్ళ అబ్బాయి టూ టైమ్స్ సీఎం అయ్యాడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే నరేంద్ర మోడీ గారి పాక ముందు అమిత్ షా గారి పాచక ముందు ఎక్కడ ఏం లేదు మీకు ఇంకో హైలైట్ న్యూస్ చేస్తా ఇక్కడ నిజంగా పది సీట్లు కానీ బీజేపీ పన్నెండు సీట్లు గెలిచిందంటే సెంట్రల్ గవర్నమెంట్ రాదు సార్ అంతేది ఇక్కడ నాలుగు సీట్లు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతేది మీకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇక్కడ పన్నెండు సీట్లు గెలిచారు అంటే నార్త్లో దెబ్బ తినేస్తారు ఇది చరిత్ర ఇక్కడ పది సీట్లు పది పన్నెండు అంటున్నారు పది పన్నెండు గెలిస్తే నార్త్లో ఆయన రాడు ఒకళ్ళ ఇన్ కేస్ ఇక్కడ నాలుగు సీట్లు ఐదు సీట్లు వచ్చాయంటే బటాబటీగా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తారు సెంటిమెంట్ ఏమన్నా తెలంగాణ అంటే ఏం లేదు ఒక ఏంటంటే ఇప్పుడు నా సౌత్లో ఆయనకి ఓట్లు పెరిగి సీట్లు పెరిగితే నార్త్లో తగ్గుతాయి అంటే నేను ఒక్కటేనండి నేను అనుకుంటున్న ప్రకారం ఆయనకు మహారాష్ట్రలో తగ్గుతాయి గతంలో నలభై ఐదు వచ్చాయి ఇప్పుడు బాగా తగ్గుతాయి మహా ఇది ఉత్ ఉత్తరప్రదేశ్లో ముందు అరవై ఐదు వచ్చాయి అరవై మూడు వచ్చాయి ఇప్పుడు ఇంకా బాగా తగ్గుతాయి అలాగే మీకు గుజరాత్లో వచ్చాయి గుజరాత్ తగ్గుతాయి మధ్యప్రదేశ్లో వచ్చాయి బాగా అవి తగ్గుతాయి మీకు రాజస్థాన్లో తగ్గుతాయి మీకు మామూలుగా ఆటోమేటిక్గా మీకు తమిళనాడులో స్లీప్ చేస్తుంది అక్కడ ఏం బోర్ని చేయదు ఇక్కడ ఇంకోటి ఆంధ్రప్రదేశ్ అంటే రెండు అలవై ఇరవై సీట్లు అలవై ట్వంటీ ఫైవ్ సీట్స్ అలవై అంటే ఇటు వచ్చిన అటు వచ్చిన రెండు ఒకటే కదా ఒక్క సీటు మాత్రం కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది దగ్గర రెండు ఇరవై నాలుగు అలవై అందుకని ఎన్డిఏ కూటమి తెలంగాణలో కాస్త కోస్తావు ఒరిస్సా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఓకే ఒకవేళ వచ్చినా కూడా మేబీ ఆలు మళ్ళీ బీజేపీకే సపోర్ట్ చేస్తారు ఫైనల్గా ఇప్పుడు కవిత ఇష్యూ అనేది ఒకరికి వచ్చేలాగా ఉంటుందా సార్ ఈ మధ్యలో ఏమండి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఈ మంత వచ్చి మంతా వచ్చి మంత్ ఉండదు ఒకసారి వేసారు లోన్ అంటే వాళ్ళు మొత్తం అయిన తర్వాత వేరు మధ్యంతర బేలు ఇవ్వడానికి దానికి కారణాలు కావాలి ఇందాక మీరు చెప్పారు వాళ్ళ అబ్బాయికే మధ్యంతర బిల్ ఇస్తారా అనేసి అని ఇష్టం వాళ్ళది మధ్యంతర బయలు మా అబ్బాయి లేకుండా అంటే అబ్బాయి చిన్నపిల్లడు కాదు ఆ అబ్బాయి మెచ్చుట్టు ఉన్నది అలాగే మీ ఇంట్లో ఉన్న మొత్తం టోటల్గా ఆంటీస్ కానీ మొత్తం టోటల్గా అలాగే మీ హస్బెండ్ కానీ అందరూ ఉన్నారు కాబట్టి ఆ అబ్బాయిని చదవడానికి ఏ ఇబ్బందులు లేవు కనుక ఏ ప్రాబ్లం లేదు ఆ అబ్బాయి జాగ్రత్తగా చదువుకుంటే ఏడు సెమిస్టర్ రాశారు ఇంకో సెమిస్టర్ రాయాలి కనుక దానికోసం పెద్ద ఇష్యూ కాదు ఈ అబ్బాయి ఈమె అవసరం ఏ లేదు కనుక అలాగనే పొలిటికల్ పాత్ర ఉంది కాబట్టి హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఈయన సాక్షిని ప్రభావితం చేస్తారనేది చెప్పారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్